గతమంత మత్స్యకార కుటుంబాలకు చేదు మాత్రమే మిగిలింది. చంద్రబాబు పాలనలు దినదిన గండంగానే గడిపారు. గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో అదే జగనన్న పాలన వచ్చాక వారికి రోజు పండుగలా మారింది. ఒకట రెండ ఈ 54 నెలల్లో మత్స్యకారుల సంక్షేమం కోసం మన జగనన్న ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా లబ్ధిదారుల సంఖ్య 1,15,618 కాగా 538 కోట్ల రూపాయల మేర లబ్ధి జరిగింది. పడవలకు సంబంధించి డీజిల్ పై సబ్సిడీ లబ్ధిదారుల సంఖ్య 20,514 మంది కాగా 118 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. చేపల వేట చేస్తూ మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఎస్గ్రేషియా కోసం 159 మంది లబ్ధి పొందుతుండగా 15 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. జిఎస్పిసి తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందించగా దీని ద్వారా 16,554 మంది లబ్ధి పొందారు. సుమారు 79 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఓఎన్జిసి తవ్వకాల ద్వారా జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందించగా 23,458 మంది లబ్ధి పొందారు. దీనికోసం ప్రభుత్వం 485 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసం ప్రభుత్వం 3,250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 41,850 మంది లబ్ధి పొందారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు, షిప్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుతో పాటు కొత్తగా 4 పోర్టులు నిర్మిస్తోంది. అందుకే తమ జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న జగనన్న ప్రభుత్వమే మళ్లీ రావాలని యావత్ రాష్ట్రం కోరుకుంటుంది.